हेलो फ्रेंड्स, वेलकम टू ललिता वंटिल्लु। ललिता वंटिल्लुलो इवाल्टि रेसिपी आविरि वडियालु। ई आविरि वडियालनु मनं रैस् तो पाटु नंचुकोनि तिनोच्चु। अंते काकुंडा स्नाक्स ला तिनडानिकि कूडा इवि चाला बागुंटायि। ఇప్పుడు ఈ ఆవిరి వడియాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని మనం చేతితో చెక్ చేస్తే బరకగా తగలకూడదు. ఇలా మిక్సీ పట్టిన పిండిలో కొంచెం వాటర్ పోసి చిక్కని పాలలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ salt, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలనుకుంటే దీనిలో 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో సగం వరకు వాటర్ పోసి ఆవిరి కోసం బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉండగా ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకొని దీనికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసి మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గరిటతో తీసి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరుగుతున్న నీటి గిన్నె మీద పెట్టి మూత పెట్టి 10 నుండి 15 సెకండ్ల వరకు ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న గ్యాప్లోనే మరొక ప్లేట్ తీసుకొని మరొక పాపడ్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి మీద ఉడికిన పాపడ్ని ఒక టూత్ పిక్ తో ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేంజ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన ఈ పచ్చి వడియాలను ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఎండబెట్టుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజులోనే ఇవి ఎండిపోతాయి. ఎండిన తర్వాత ఈ వడియాలు ఈ విధంగా తయారవుతాయి. వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయి. మనకి కావలసినప్పుడు తీసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పాపడ్లాగా పెద్దగా వస్తాయి. ఇవి అన్నంతో పాటు నంచుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆవిరి వడియాలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.